హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు గుడ్ ఫ్రైడే. మరి గుడ్ ఫ్రైడే రోజున కొన్ని చోట్ల నల్లని దుస్తులు ధరిస్తూ ఉంటారు. అలా ఎందుకు ధరిస్తారు? క్రైస్తవులకు క్రిస్మస్ తర్వాత అత్యంత ముఖ్యమైన పండుగ గుడ్ ఫ్రైడే. క్రైస్తవులందరూ దేవుడిగా భావించే యేసుకు సిలువ వేయబడిన రోజు గుడ్ ఫ్రైడే. చరిత్రను పరిశీలిస్తే కల్వరి వద్ద ఆయన మరణానికి సంబంధించిన మెమరీస్ను గుర్తు చేసుకునే రోజు. ప్రతి సంవత్సరం వసంతకాలంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడే పండుగను జరుపుకుంటారు. దీనినే హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. సువార్తల ఆధారంగా క్రీస్తును సిలువ వేయడం అనేది శుక్రవారం నాడే జరిగింది. ఈ లోకానికి శాంతి దూతగా వచ్చిన యేసుక్రీస్తును 2000 సంవత్సరాల క్రితం ఈ శుక్రవారం రోజునే కల్వరి కొండపై క్రీస్తును సిలువ వేశారు. యేసయ్యను సిలువపై ఉంచి చేతులు కాళ్లలోకి మేకులు దించినప్పుడు రక్తం వస్తున్న సమయంలో అదే శరీరంతో క్రీస్తు ఇలా ప్రార్థించారు, దేవుడా నా దేవుడా నన్నెందుకు వదిలిపెట్టావు అంటూ చేసిన ఆర్తనాదాలు ఆకాశం వరకు వినిపించాయి. వీరేం చేస్తున్నారో వీరికి తెలియడం లేదు కాబట్టి వీరిని క్షమించు అని ప్రార్థించారు. మానవులు చేసిన పాపాలకు ప్రక్షాళన కోరుతూ తన ప్రాణాన్ని విడిచి మరణాన్ని సైతం క్రీస్తు ఓడించారని బైబిల్లో పేర్కొంది. అందుకే ఈరోజు గుడ్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడేగా క్రైస్తవులందరూ జరుపుకుంటారు. క్రిస్మస్ తర్వాత క్రీస్తు పేరిట ప్రార్థనలు, ఉపవాసాలను పాటిస్తారు. ఇవి ఈస్ట్ వెడ్నెస్డే నుండి ప్రారంభమై గుడ్ ఫ్రైడే వరకు జరుగుతాయి. దీన్నే లెంట్ అని కూడా అంటారు. గుడ్ ఫ్రైడే వంటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఆ సిలువను ముద్దాడతారు. ఇక గుడ్ ఫ్రైడే రోజున క్రీస్తును ఎలా సిలువ వేశారనే విషయంపై మత పెద్దలు, పాస్టర్లు ఉపన్యాసం చేసి క్రీస్తును స్మరించుకుంటారు. ఈ రోజున కొన్ని చోట్ల నల్లని దుస్తులు ధరించి క్రీస్తును ప్రార్థిస్తారు. ఒక సమాహారాన్ని ఏర్పాటు చేసి అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తారు. అనంతరం సామూహిక ప్రార్థనలు కూడా చేస్తారు. క్రైస్తవ మత ప్రకారం యేసు దేవుని కుమారుడు. ఈ ప్రపంచంలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి చీకటిని తొలగించే ప్రయత్నాలు చేయడం వల్ల అతనికి మరణశిక్ష విధించబడింది. ఆ సమయంలో యూదుల మౌలికవాద రబ్బీలు అంటే మత పెద్దలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వారు యేసును వ్యతిరేకించారు. యేసును శుక్రవారం రోజున సిలువ వేసినప్పటికీ ఆయన 3 రోజుల పాటు అంటే ఆదివారం వరకు ఆయన బతికే ఉన్నారు. గుడ్ ఫ్రైడే తర్వాత జరుపుకునే ఈస్టర్ పండుగకు కారణం కూడా ఇది. అయితే గుడ్ ఫ్రైడే రోజున ఏ చర్చిలోని గంటలు మోగవు, కానీ ఆదివారం అయిన ఈస్టర్ రోజున మాత్రం చర్చిలో ప్రార్థన ముగించేందుకు సూచనగా 33 సార్లు గంటను మోగిస్తారు. సో ఫ్రెండ్స్, క్రైస్తవుల అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.